हाय फ्रेंड्स ఈ వీడియోలో మనం ఏజెస్ సో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనేది సో చిన్న టాపిక్ సో రేపు నువ్వు రాయబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు ఎస్ఏ ఎగ్జామ్ కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఒక ఒకటి నుంచి రెండు వరకు క్వశ్చన్లు వచ్చే ఆస్కారం ఉన్నది అది ఆర్మీ కావచ్చు లేకపోతే ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఏదైనా కూడా ఒక క్వశ్చన్ ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు చిన్న టాపిక్ ఒక 10 మోడల్స్ ఉంటాయి ఆ 10 మార్క్స్ కనుక నేర్చుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు క్రాక్ దట్ 1 to 2 మార్క్స్ సో చిన్న టాపిక్ కదా ఎందుకు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చుడు అంతా అంటే ఈజీగా మార్క్స్ అంటే ఆప్షన్ త్రూ మనం ఆన్సర్ చేయొచ్చు పెద్ద టాపిక్లు ఉంటాయి పెద్ద టాపిక్లు ఏంటంటే డిఫికల్ట్ ఉంటాయి క్వశ్చన్స్ కానీ ఇందులో ఉండే 10 మార్క్స్ కనుక నువ్వు 10 మార్క్స్ కనుక నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే డెఫినెట్గా 1 to 2 మార్క్స్ అనేది నీకు ఈజీగా నీ అకౌంట్లో పడతాయి సో దానిలో భాగంగా ఏజెస్ అనే టాపిక్ పర్ఫెక్ట్ కావాలంటే చిన్న చిన్న పాయింట్స్ నేర్చుకోవాలి ఎస్ సో ఇక్కడ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో కాబట్టి ఇంగ్లీష్లో క్వశ్చన్ రాస్తే తెలుగు వాళ్ళు మొత్తం సర్వ మాకు చెప్తలేడని అనుకోకూరి ఇంగ్లీష్లో క్వశ్చన్ రాసినా కూడా ఈ ఏజెస్ అనే టాపిక్లో అండర్స్టాండబుల్ ఉంటుంది తెలుగులో క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఓకేనా రైట్ సో బైలింగ్వల్లో చెప్తా రైట్ సో ప్రజెంట్ ఏజ్ సో ఏ అనే ఒక వ్యక్తి యొక్క ప్రజెంట్ ఏజ్ మంచిగా వినాలి ఏ అనే ఒక వ్యక్తి యొక్క ప్రజెంట్ ఏజ్ సో ప్రజెంట్ అంటే ఏంటి ప్రస్తుతం సో ఏ అనే ఒక వ్యక్తి యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ ఉంది ఎంతుంది 25 ఇయర్స్ ఉంది సో ఫస్ట్ క్వశ్చన్ సో దీని మీద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫోర్ ఇయర్స్ ఎగో హిజ్ ఏజ్ ఏమవుతుంది నా 4 ఇయర్స్ ఎగో హిజ్ ఏజ్ ఏమవుతుంది 21 or 29 సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే గుర్తుపెట్టుకో సో ఇక్కడ ప్రజెంట్ ఏజ్ అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు ప్రజెంట్ ప్రస్తుత వయసు 25 సంవత్సరాలు సో ఇక్కడ ఇంకొకటి ఏం నేర్చుకుంటున్నాం 4 ఇయర్స్ ఎగో అసలు ఎగో అంటే మీనింగ్ నేర్చుకుంటున్నా మనం ఫస్ట్ ఇప్పుడు నేను రాసింది ఎందుకంటే 4 ఇయర్స్ ఎగో అంటే క్వశ్చన్లో ఎగో అని కనిపిస్తే నువ్వు ఏ రకంగా రియాక్ట్ అవుతావు మనం ఏం తీసుకోవాలి నా -4 తీసుకున్నా +4 తీసుకోవాలన్నా నువ్వేం తీసుకుంటావు అని దాని గురించి చెప్తున్నా సో ఎగో అనే వర్డ్ పక్కా క్వశ్చన్లో ఉంటుంది 4 ఇయర్స్ ఎగో 5 ఇయర్స్ ఎగో 6 ఇయర్స్ ఎగో 2 ఇయర్స్ ఎగో 1 ఇయర్ ఎగో అని క్వశ్చన్గా పడతాయి సో కాబట్టి నువ్వు ఎగోకు మీనింగ్ నీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా సో 4 ఇయర్స్ ఎగో ఏ అనే వ్యక్తి యొక్క ఏజ్ ఏమవుతుంది ఏమవుతుంది పర్ఫెక్ట్ అందరు 21 అవుతుంది సో 21 ఇయర్స్ సో ఎగో అంటే తెలుగులో ఏంటిది మరి ఎగో అంటే ఏంటిది బెట తెలుగులా క్రితం అర్థమైందా రైట్ సో రెండో క్వశ్చన్ ఏది ఇదే కాన్సెప్ట్ మీద రెండో క్వశ్చన్ అంటే ఏంటిది ఏ యొక్క ప్రజెంటేజ్ 25 సంవత్సరాలు 25 ఇయర్స్ ఓకేనా సో రైట్ సో 3 ఇయర్స్ బిఫోర్ హిజ్ ఏజ్ ఏమవుతుంది 20 నేను ఇక్కడ ఒక వర్డ్ వాడినా ఏం వర్డ్ వాడినా బిఫోర్ అనే కీవర్డ్ వాడినా సో ఈ బిఫోర్ అనే కీవర్డ్ నీకు ఎక్కడ ఉంటుంది ఎగ్జాంపుల్ ఉంటుంది అర్థమైందా బిఫోర్ అనే కీవర్డ్ నీకు ఎక్కడ ఉంటుంది క్వశ్చన్లో ఉంటుంది సో కాబట్టి బిఫోర్ అనే వర్డ్ వాడినా ఎందుకు నీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి సో బిఫోర్ అంటే ఏంటిది ముందు ఏంటిది 3 సంవత్సరాల ముందు ప్రస్తుతం ఇతని వయసు 25 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు ఏమవుతుంది బేట 3 సంవత్సరాల ముందు ఏమవుతుంది 25లోకి వెళ్ళి 3 పోతే ఎంత 22 ఇయర్స్ ఓకేనా సో ఇక్కడ ఎగో అన్నా కూడా దాంతోపాటు బిఫోర్ అన్నా కూడా దాంతోపాటు వాజ్ కానీ వర్ కానీ ఇది ఏదైనా కూడా ఇలా ఏ కీవర్డ్ ఇలా ఏది వచ్చినా కూడా ఇది దేనికి సంబంధించిందంటే ఏంటిదన్నా దేనికి సంబంధించిందిరా పాస్ట్కి సంబంధించింది సో పాస్ట్ అంటే గతానికి సంబంధించింది గతంకి సంబంధించింది ఓకేనా సో ఇక్కడ నీకు క్వశ్చన్లో ఏ కీవర్డ్ కనిపిస్తుంది
ఎగో అని కనిపించినా క్రితమే, పాస్టే. ఎగో అని కనిపించినా పాస్టే, బిఫోర్ కనిపించినా పాస్టే. సో దాంతోపాటు వాజ్ వర్ కనిపించినా కూడా పాస్టే. సో ఏం చెప్పినా పాస్ట్ అనే దానికి ఈ కీవర్డ్స్ నీకు క్వశ్చన్లో కనిపిస్తాయి. ఇంకేమైనా ఆల్మోస్ట్ కవర్ అయినా అనుకుంటున్నా, ఇంకేమైనా వచ్చినప్పుడు దాన్ని మనం హైలైట్ చేసుకుందాం. సో రైట్. సో పాస్ట్కి సంబంధించి నువ్వు నీ పేపర్లో ఇప్పుడు నువ్వు రాసే పేపర్లు ఏం రాసుకోవాలి, పాస్ట్కి సంబంధించి కీవర్డ్స్ రాసుకోవాలి. సో పాస్ట్కి సంబంధించి ఒక కీవర్డ్ ఏంటి బేటా, ఎగో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, బిఫోర్. ఇంకొకటి ఏంటిది బేటా, వాజ్ కావచ్చు వర్ కావచ్చు. ప్లీజ్ నోట్ డౌన్, ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పటివరకు మనం పాస్ట్ గురించి డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ ఏ యొక్క ప్రజెంట్ ఏజ్, ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ సేమ్. ఇంతకుముందుకి ఏం తీసుకున్నాం మనం, 25 ఇయర్స్ తీసుకున్నాం, ఇప్పుడు 25 ఇయర్సే. రైట్. సో ఫోర్ ఇయర్స్ హెన్స్ ఇస్ ఏజ్. ఫోర్ ఇయర్స్ హెన్స్ హెన్స్ ఓకేనా, ఫోర్ ఇయర్స్ హెన్స్ ఇస్ ఏజ్. 29 ఇయర్స్. సో మనం హెన్స్ అనే వర్డ్ వాడినాం. సో హెన్స్ అంటే ఏంటిది బట్ట, ఏంటిది తరువాత. హెన్స్ అంటే ఏంటిది తరువాత. సో తరువాత అంటే ఏంటిది ఫ్యూచర్కి సంబంధించిన విషయం. సో ప్రజెంట్ ఏ యొక్క వయసు 20 సంవత్సరాలు, 4 ఇయర్స్ హెన్స్ 4 సంవత్సరాల తరువాత. అతని వయసు ఎంత, 294 దగ్గర పడుతుంది, 29 సంవత్సరాలు, 29 సంవత్సరాలు. రైట్. సో నెక్స్ట్ ఏంటంటే 3 ఇయర్స్ లేటర్, 3 ఇయర్స్ లేటర్. సో 3 ఇయర్స్ లేటర్. సో ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ 25 ఇయర్స్, ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ 25 ఇయర్స్, 3 ఇయర్స్ లేటర్. ఇప్పుడు లేటర్ అంటే కూడా ఏంటిది, ఏంటిది బట్ట తరువాత. సో లేటర్ అంటే కూడా తరువాతనే. సో లేటర్ అంటే కూడా తరువాతనే కాబట్టి 3 సంవత్సరాల తరువాత అతని యొక్క ఏజ్ 25. ఇక్కడ ఏమైంది బట్ట ప్లస్ 4, ఇక్కడ ఏంటి బట్ట ప్లస్ 3, ప్లస్ 3 ఇయర్స్. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ సెకండ్ పాయింట్, ఇక్కడ థర్డ్ పాయింట్ కూడా ఉంటుంది, థర్డ్ కీవర్డ్ కూడా ఉంటుంది. ఓకేనా, 7 ఇయర్స్ ఆఫ్టర్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 25 ఇయర్స్. ఏ యొక్క ప్రస్తుత వయసు 25 సంవత్సరాలు. 7 ఇయర్స్ ఆఫ్టర్ అంటే 7 సంవత్సరాల తరువాత. ఆఫ్టర్ అంటే కూడా ఏంటిది బట్ట, ఆఫ్టర్ అంటే ఏంటిది, ఆఫ్టర్ అంటే కూడా ఏంటిది తరువాత, ఆఫ్టర్ అంటే కూడా తరువాత. సో ఇప్పుడు ఏంటిది బట్ట, ఇప్పుడు ఏంటిది, సో సేమ్. సో 25 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 32 ఇయర్స్. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకో, హెన్స్ అన్నా కూడా తరువాత, లేటర్ అన్నా కూడా తరువాత, ఆఫ్టర్ అన్నా కూడా తరువాత. దాంతోపాటు సో విల్ బి అని కనబడుతూ ఉంటుంది. ఎన్ని కనబడుతుంది బట్ట, విల్ బి అనే కీవర్డ్ కూడా కనబడుతూ ఉంటుంది. సో విల్ బి అన్నా కూడా ఫ్యూచర్. సో ఫ్యూచర్కి సంబంధించింది. ఓకేనా, రైట్. సో ఇక్కడ పాస్ట్కి సంబంధించినవి రాసినాం, దాంతోపాటు మనం ఫ్యూచర్కి సంబంధించిన టర్మ్స్ కూడా రాస్తాం. సో ఫ్యూచర్కి సంబంధించిన టర్మ్స్లో ఫస్ట్ ఏంటిది, కీవర్డ్ ఏంటిది బేట, ఏంటిదిరా హెన్స్. సెకండ్ది ఏంటిది నానా, సెకండ్ది లేటర్. థర్డ్ది ఏంటిది బేట, థర్డ్ది ఆఫ్టర్. సో ఫోర్త్ది విల్ బి అన్నా కూడా షెల్ బి అన్నా కూడా, విల్ బి అన్నా షెల్ బి సారీ షెల్ బి అన్నా కూడా ఏంటిది ఫ్యూచర్కి సంబంధించింది. సో ఫ్యూచర్ అంటే మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళు భయపడతారు. సో ఫ్యూచర్ అంటే ఏంటిది, భవిష్యత్తుకు సంబంధించింది. ఓకేనా, సో ఇవి దేనికి సంబంధించిన కీవర్డ్స్, ఫ్యూచర్కి సంబంధించిన కీవర్డ్స్. ఇవి కనబడ్డాయి అంటే మాత్రం ఏమనుకోవాలి మనం, ఫ్యూచర్కి సంబంధించిన క్వశ్చన్ అని అనుకోవాలి. ఫ్యూచర్కి సంబంధించిన ఏజ్ అడుగుతాడు, ఫ్యూచర్కి సంబంధించిన లాజిక్ ఉన్నది అనుకోవాలి. ప్లీజ్ నోట్ డౌన్, రైట్. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే థాట్ కాన్సెప్టు,
ఫస్ట్ పాస్ట్ గురించి చూసినాం లాజిక్, సెకండ్ ఫ్యూచర్ గురించి చూసినాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. 50% ఆఫ్ క్వశ్చన్స్ దీని మీద అడుగుతాయి. ఓకేనా? సో రైట్. సో ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి రాతాను అది కూడా. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి సో ఏ రేషియోలో ఉన్నాయంటే 4:7 ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి బేటా? 4:7 ఉన్నాయి. సో 4:7 4:7 ఉన్నాయి. సో ప్రస్తుతం ఏ మరియు బిల యొక్క వయసులు 4:7 ఉన్నాయి. సో దానికి పాజిబిలిటీస్, సో పాజిబిలిటీస్ ఏంటి అంటే ఫస్ట్ పాజిబిలిటీ సో ఏ ఇటు ఏకి సంబంధించి ఇటు బికి సంబంధించి రాద్దాం. సో ఏ యొక్క వయసు 4 సంవత్సరాలు, బి యొక్క వయసు 7 సంవత్సరాలు కావచ్చు. 4:7 4:7 అనగానే ఏ యొక్క వయసు ఎంత కావచ్చు? 4 సంవత్సరాలు. బి యొక్క వయసు ఎంత కావచ్చు? 7 సంవత్సరాలు. పాజిబిలిటీ అంటే అవకాశం ఉన్నది. 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నది. సో రెండవ పాజిబిలిటీ అంటే 8 సంవత్సరాలు, దాంతోపాటు 14 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నది. ఏంటిది? ఏ యొక్క ఏజ్ 8 సంవత్సరాలు, బి యొక్క ఏజ్ 14 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నది. సో థర్డ్ పాజిబిలిటీ, ఏ యొక్క ఏజ్ 12 సంవత్సరాలు, బి యొక్క ఏజ్ 21 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నది. ఫోర్త్ పాజిబిలిటీ, ఏ యొక్క ఏజ్ 16 సంవత్సరాలు, బి యొక్క ఏజ్ 28 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నది. సో నేను దేన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ రెండు సైడ్ల ఇంటూ వన్ 4 1 7 1 7. నెక్స్ట్ 4 2 7 2 14. ఇక్కడ ఇంటూ 3 4 3 12 7 3 7 3 రైట్ ఇంటూ 4 4 4 7 4 28. అంటే ఎవ్రీ టైం 4:7 అనగానే, 4:7 అనగానే ఏ యొక్క ఏజ్ 4 ఇయర్స్, బి యొక్క ఏజ్ 7 ఇయర్స్ అనే ఫిక్స్ కాకూడదు. ఏ యొక్క ఏజ్ ఫోర్ ఇయర్స్ బి యొక్క ఏజ్ సెవెన్ ఇయర్స్ అని డైరెక్ట్ ఫిక్స్ కాకూడదు. అది ఇది 4 మల్టిపుల్ ఎంతన్నా ఉండొచ్చు, ఇది 7 మల్టిపుల్ ఎంతన్నా ఉండొచ్చు. ఒక కాన్స్టాంట్ నెంబర్ తోటి ఇరువైపులా గుణించడం జరుగుతుంది. ఒక నెంబర్ తోటి ఇరువైపులా గుణించడం జరుగుతుంది. మనం ఏమనుకున్నాం? ఏ అండ్ బి యొక్క ఏజెస్ 4:7 రేషియోలో ఉన్నాయంటే ఏ ఏజ్ 4 ఇయర్స్, బి ఏజ్ 7 ఇయర్సే కాకుండా ఏ ఏజ్ 8 ఇయర్స్ ఉండొచ్చు, బి ఏజ్ 14 ఇయర్స్ ఉండొచ్చు. నిష్పత్తి అన్నాం కాబట్టి ఏ ఏజ్ 12 ఇయర్స్ ఉండొచ్చు, బి ఏజ్ 21 ఇయర్స్ ఉండొచ్చు. ఏ ఏజ్ 16 ఇయర్స్ ఉండొచ్చు, బి ఏజ్ 28 ఇయర్స్ అని ఉండొచ్చు, 28 సంవత్సరాలు ఉండొచ్చు. సో కాబట్టి ఎప్పుడు కానీ ఇచ్చినాగానే మనం ఏం రాసుకోవాలి? 4x 7x రాసుకోవాలి. సపోజ్ మనం సాల్వ్ చేసినాక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసినాక x = 2 వచ్చిందనుకో అప్పుడు ఏ యొక్క వయసు ఏమవుతుంది? 4:8 సంవత్సరాలు. దాంతోపాటు బి యొక్క వయసు ఏమవుతుంది? 7:14 సంవత్సరాలు. ఒకవేళ నువ్వు ఈక్వేషన్ సాల్వ్ చేసినాక x = 5 వచ్చిందనుకో 4 × x 4 5 20 సంవత్సరాలు. నెక్స్ట్ x = 5 వచ్చింది కాబట్టి 7 5 35 సంవత్సరాలు. సో కాబట్టి నువ్వు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ పాయింట్ అంటే, ఎప్పుడు కానీ రేషియో ఇచ్చిండు అంటే, ఏదైనా రేషియో ఇచ్చిండు అంటే
ఇమీడియట్ గా నువ్వు ఇరువైపులా ఎక్స్ తీసుకోవాలి రైట్ సో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ 7:9 ఏం తీసుకోవాలి నువ్వు బెట ఏం తీసుకోవాలి 7x 9x తీసుకోవాలి 5:8 5:8 అనగా 8 అని ఏం తీసుకోవాలి నువ్వు 5x 8x తీసుకోవాలి 9:11 కనుక ఏం తీసుకోవాలి నువ్వు 9x ఏం తీసుకోవాలి 9x 11x తీసుకోవాలి సో ఈ విధంగా తీసుకుంటే ఇట్ విల్ బి ఈజీ సో దీని మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్తున్నాం నేను నిన్ను క్లియర్గా అర్థం చేపించడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది ఏ టాపిక్ అయినా కూడా బేసిక్స్ ఇంపార్టెంట్ ఆ బేసిక్ కాన్సెప్ట్ అన్నీ స్ట్రాంగ్గా తెలిస్తే ఎట్లా అట్లా తిమ్మిని బంబేసో బొమ్మిని తిమ్మేసో ఎట్లా అట్లా ఆన్సర్ పట్టుకొస్తావు సో అట్లా పట్టుకురావడానికి నీకు ఎబిలిటీ ఇవ్వడానికి నేను చేసే చిన్న ప్రయత్నం ఇది ఓకేనా ప్లీజ్ నోట్ డౌన్ సో రైట్ సో మనం 3 కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఏజెస్ సంబంధించి లాస్ట్ కాన్సెప్ట్ 4th కాన్సెప్ట్ అంటే ఈ 3 రకాల క్వశ్చన్ అడగచ్చు ఇది 4వ రకం కాబట్టి ఈ 4 రకాల క్వశ్చన్ అడగచ్చు అని చెప్తున్నా ఓకేనా రైట్ సో అందులో 4th ఏంటంటే మంచిగా వినాలి సో ఏ బి అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఓకేనా సో ఏ బి అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఓకేనా ప్రజెంట్ ఇద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ప్రజెంట్ ఇద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ 6 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు బేట 6 ఇయర్స్ సో ప్రజెంట్ ఏజ్ డిఫరెన్స్ అనేది ఏ అండ్ బి ఇద్దరు బ్రదర్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ డిఫరెన్స్ 6 ఇయర్స్ ఓకేనా రైట్ సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏమంటున్నాను నేను క్వశ్చన్ ఏమన్నా ఏ మరియు బి అనేటోళ్ళు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ మధ్యలో ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టయితే ఏజ్ డిఫరెన్స్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంది బేట 6 సంవత్సరాలు అన్నవా మీ అన్న నీకంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద నా క్యాజువల్ క్యాజువల్ 5 ఇయర్స్ పెద్ద నా కుసో సో మీ అన్న నీకంటే 5 ఇయర్స్ పెద్ద సో అట్లే అంటున్నా సో ఏబి ఇద్దరు అన్నదమ్ములు మీ అన్న ఏం చెప్తాడు మా తమ్ముడు నాకంటే 5 సంవత్సరాలు చిన్న అని చెప్తాడు అర్థమైందా సో మీ అన్న గురించి నువ్వేం చెప్తావు మా అన్న నాకంటే 5 సంవత్సరాలు పెద్ద అని నువ్వు చెప్తావు మీ అన్న ఏమంటే మా తమ్ముడు నాకంటే 5 సంవత్సరాలు చిన్న అని చెప్తాడు అర్థమైందా రైట్ సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ డిఫరెన్స్ 6 ఇయర్స్ ఓకేనా రైట్ సో ఆఫ్టర్ మంచిగా వినాలి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ రైట్ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ద ఏజ్ డిఫరెన్స్ విల్ బీ ఏమవుతుంది రైట్ 2వ క్వశ్చను ఎస్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి బేట అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ 4 సంవత్సరాల తర్వాత ద ఏజ్ డిఫరెన్స్ విల్ బీ క్వశ్చన్ మార్క్ బిఫోర్ 3 ఇయర్స్ ద ఏజ్ డిఫరెన్స్ వాజ్ ఎంత రైట్ సో ఏమని చెప్తున్నా అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ ద ఏజ్ డిఫరెన్స్ విల్ బీ నిన్ను అడుగుతున్నా అజయ్ ఆఫ్టర్ 4 ఇయర్స్ 4 సంవత్సరాల తర్వాత కుసోని చెప్ప ఆన్సరు 4 సంవత్సరాల తర్వాత నీకు మీ అన్నకు ఏజ్ డిఫరెన్స్ ఎంత ప్రస్తుతం ఏం చెప్పినావు ఏం చూడు ఫస్ట్ ప్రస్తుతం ఏం చెప్పినావు నీకు మీ అన్నకు ప్రస్తుతం ఏజ్ డిఫరెన్స్ ఏం చెప్పినావు 5 సంవత్సరాలు 5 ఇయర్స్ అని చెప్పినావు అదే ఏజ్ డిఫరెన్స్ 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది బేట 2 ఇయర్స్ అవుతుందా 3 ఇయర్స్ అవుతుందా 4 ఇయర్స్ అవుతుందా 5 ఇయర్స్ అవుతారా ఏ తర్వాత మళ్ళీ కింద అంటావు ఇప్పటి నుంచి 4 సంవత్సరాల తర్వాత జనరల్గా అంత భూతద్దం పెట్టి చూసి పరిశాన్ కాకు నువ్వు అసలే మన సబ్స్క్రైబర్స్ చూస్తారు 3 ఇయర్స్ అవుతుందా
త్రీ ఇయర్స్ అవుతుందా? ప్రజెంట్ నీ ఏజ్ ఎంత కరెక్ట్ చెప్పు, తొందర లేట్ అవుతుంది, లేట్ వాళ్ళకి బోర్ కొడుతుంది. చెప్పు నీ ప్రజెంట్ నీ ఏజ్ ఎంత? 22 ఇయర్స్. మీ అన్నయ్య ఎంత? 27 ఇయర్స్. ఓకేనా? ఓకేనా? ఏజ్ డిఫరెన్స్ ఎంత? మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత? 5 ఇయర్స్. 2 సంవత్సరాల తర్వాత తొందరపాటు అద్దురా, తొందరపాటు అద్దు. 2 సంవత్సరాల తర్వాత నీ ఏజ్ ఎంత? 24 ఇయర్స్. మీ అన్నది ఎంత? అరే వాళ్ళన్న అడుగుతున్నారు భయ్, మీ అన్నది అడుగుతున్నాను నేను. అర్థమవుతుందా? రైట్. సో నీ ఎంత? 2 ఇయర్స్ అర్థా? 29 ఇయర్స్. ఇప్పుడు ఏజ్ గ్యాప్ ఎంత నీకు మీ అన్నకు? మీరు ఆగురు జరా, మనకి కన్ఫ్యూజ్ చేయకూరు. పక్క 24 29. ఎన్ని సంవత్సరాలు పెట్ట? 5 సంవత్సరాలు. 5 ఇయర్స్. ఓకేనా? ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అంటే 4 సంవత్సరాల తరువాత. ప్రజెంట్ నీ ఏజ్ ఎంత? 22. మీ అన్నది ఎంత? ఆఫ్టర్ 4 ఇయర్స్, 4 సంవత్సరాల తరువాత ఏమవుతుంది? 26. నీ ఏజ్ ఏమో 26 అవుతుంది. మీ అన్నది ఎంత? 31 ఇయర్స్. ఏజ్ గ్యాప్ ఎంత మీ ఇద్దరికి? మరి ఇవరాక 3 or 4 అంటే పెట్ట. ఇక్కడ ఎంత ఏజ్ గ్యాప్? 2 సంవత్సరాల తర్వాత? 4 సంవత్సరాల తర్వాత? ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 2 సంవత్సరాల ముందు 2 ఇయర్స్ బిఫోర్. ఆగురా జరవని బతకనీరా. 20. 2 సంవత్సరాల ముందు 2 ఇయర్స్ ఎగో అన్నా బిఫోర్ అన్నా కూడా అప్పుడు నేను ఎంత? 20 ఇయర్స్. అప్పుడు మీ అన్నది ఎంత? 25 ఇయర్స్. ఏజ్ డిఫరెన్స్ ఎంత? ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 ఇయర్స్. మారిందా? ఎక్కడన్నా మారిందా? మారే అవకాశం ఉందా? 10 సంవత్సరాల తర్వాత మారుతుందా? 20 సంవత్సరాల తర్వాత మారుతుందా? చచ్చిపోయినాక మారుతుందా? చచ్చిపోయినాక కూడా మారది. అర్థమైంది? ఎప్పటికి మారది. ఒక్కసారి ఏజ్ డిఫరెన్స్ కనుక డిసైడ్ అయితే ఇట్ విల్ నాట్ చేంజ్. అర్థమైందా? గుర్తుపెట్టుకో, ఏజ్ డిఫరెన్స్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఏజ్ డిఫరెన్స్ 20 సంవత్సరాలు అనుకుందాం. సో ఎప్పటికీ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ కావచ్చు, అంటిల్ ఆఫ్టర్ ఎండింగ్ ద లైఫ్ కావచ్చు, మనం పుట్టున్నా బతుకున్నా చచ్చిన్నా కూడా ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 20 సంవత్సరాలే ఉంటుంది. అర్థమైందా? మనకు మన అక్కకు సపోజ్ చెప్తున్న ఏజ్ డిఫరెన్స్ 3 ఇయర్స్ అనుకుందాం, ఎప్పటి చూసినా కూడా అదే ఏజ్ డిఫరెన్స్ అనేది 3 ఉంటుంది. పాస్ట్ గతం చూసినా 3 ఇయర్సే ఉంటుంది, ప్రజెంట్ చూసినా 3 ఇయర్సే ఉంటుంది, ఫ్యూచర్ చూసినా కూడా 3 ఇయర్సే ఉంటుంది. అంటే ఏజ్ డిఫరెన్స్ విల్ నాట్ చేంజ్. ఏజ్ డిఫరెన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పటికీ మారదు, మీరు కూడా గుర్తుపెట్టుకోరు. ఓకేనా? ఇప్పుడు దీని సంగతి ఏంది? ఏబి అనే ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు, ప్రజెంట్ వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత? 6 ఇయర్స్. ప్రజెంట్ వాళ్ళ మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? 6 ఇయర్స్. ఆఫ్టర్ 4 ఇయర్స్ ద ఏజ్ డిఫరెన్స్ విల్ బీ ఏంటిది? ఇక ఇప్పుడు ఎవడన్నా అనుమాన పడ్డాను అనుకో, ఇప్పుడు గింత స్టోరీ చెప్పినాక కూడా ఎవడన్నా ఆన్సర్ చెప్పడానికి అనుమాన పడ్డాను అనుకో, ఇక వానికే వదిలేస్తున్నా, వాడు అనుకోరు అంతేగా. ఓకేనా? ఇంత స్టోరీ చెప్పినా కూడా అనుమాన పడతావా? ఇప్పుడు అనుమాన పడదు. ఏంది? బిఫోర్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల ముందు ద ఏజ్ డిఫరెన్స్ విల్ బీ, ద ఏజ్ డిఫరెన్స్ వాజ్, సారీ, ఏమైంది ఇప్పుడు? 6 ఇయర్స్. ఎందుకు? నువ్వే చెప్పినావు కదా సార్, ఏజ్ డిఫరెన్స్ కనుక ఒక్కసారి కనుక డిసైడ్ అయితే, ఒకసారి 6 ఇయర్స్ అని డిసైడ్ అయితే ఎప్పటికీ 6 ఇయర్సే, ఒకసారి 4 ఇయర్స్ అని డిసైడ్ అయితే ఎప్పటికీ 4 ఇయర్సే, ఒకసారి 7 ఇయర్స్ అని డిసైడ్ అయితే ఎప్పటికీ 7 ఇయర్సే. ఈ కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్లు వస్తాయి. ఫాదర్ సన్ ఏబి క్వశ్చన్లు వస్తాయి. సో కాబట్టి దీనికి ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దీనితోటి ఏజెస్ అనే టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు క్వశ్చన్లు స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఇచ్చిన బేసిక్స్ తోటి, ఈ 4 కాన్సెప్ట్లతో మనం ప్రతి ఒక్క క్వశ్చన్ చేస్తాం. సో ఏజెస్లో మ్యాక్సిమం క్వశ్చన్ని ఇలా ప్రకృతి మనం పగబట్టింది, కానీ ఏజెస్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం ఏం చేస్తామంటే ఆప్షన్ త్రూ ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? అది ఎట్లా నేను చూపిస్తా, ప్లీజ్ నోట్ డౌన్. వాళ్ళది ఫోన్ రింగ్ అవుతాను. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 6:7. ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 6:7. ఏ మరియు బిల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి
ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళు భయపడకుర్రి, బాధపడకుర్రి. నేను తీసుకున్న క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చనే. ఇక్కడ ఇంగ్లీష్లో రాసిన తెలుగు రాసిన నాకు స్పేస్ ఉండదు, ఇక మన బోర్డు చిన్నగా ఉన్నది, ఓకేనా? సో కాబట్టి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ మరియు బిల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 6:7. ఇఫ్ బి ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ దాన్ ఏ, బి ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ ఓల్డర్ దాన్ ఏ, బి ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ దాన్ ఏ, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 4 ఇయర్స్. సో ప్రజెంట్ ఏజెస్ రేషియో చూస్తున్నామో 6:7 ఉంది, 6:7 ఉన్నది. బి అనేటోళ్ళు ఏ కంటే 4 సంవత్సరాలు పెద్ద, బి అనేటోళ్ళు ఏ కంటే 4 సంవత్సరాలు పెద్ద, ఇదొక లాజిక్. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 4 ఇయర్స్. సో ప్రజెంట్ ఏజెస్ రేషియో ఏదైతే 6:7 ఉందో, 4 సంవత్సరాల తర్వాత ఆ రేషియో ఏ విధంగా ఉంటుంది అంటాడు. 4 సంవత్సరాల తర్వాత ఆ రేషియో ఏ విధంగా ఉంటుంది అంటాడు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్టెప్స్. నేను ఏదైతే ఇప్పుడు స్టెప్స్ ఫాలో అవుతున్నా ఆ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. నేను ఏం గ్యాంబ్లింగ్ చేయా, ఆగమాగం కాకుర్రి, జస్ట్ కామన్ సెన్స్ తోటి ఆలోచించండి. ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజీ. ఇక ప్రజెంట్ చూడు, నేను చేసే ఫస్ట్ స్టెప్ చూడు. ప్రజెంట్ ఏజ్ తీసుకుంటున్నా, ఎవరు తీసుకుంటున్నా, ఇక ఏ మరియు బిల యొక్క ప్రస్తుత వయసులు 6:7 ఇచ్చిండా, వాడే క్వశ్చన్లు ఇచ్చిండా, రాసాక మనం ఏం చెప్పినా, ఇట్లా కనబడంగానే ఫస్ట్ ఏమని చెయ్యాలి చెప్పినా, 6x 7x అని రాసుకోవాలని చెప్పినా, 6x 7x అని రాసుకోవాలని చెప్పినా. నెక్స్ట్కి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చిండబ్బా. ఏం కండిషన్ ఇచ్చిండ్రా, ఇఫ్ బి ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ దాన్ ఏ, బి ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ దాన్ ఏ, అంటే బి అనేటోడు ఏ కంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద, 4 సంవత్సరాలు పెద్ద. ఈ లైన్ యొక్క మీనింగ్ బి ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ దాన్ ఏ అంటే ఏ మరియు బిల యొక్క మధ్య తేడా ఎంత, ఏ మరియు బిల యొక్క వయసుల మధ్య తేడా ఎంత, 4 సంవత్సరాలు. అంటే వీళ్ళ మధ్యలో డిఫరెన్సేనా, ఏజ్ డిఫరెన్స్ ఎంత బేటా, 4 ఇయర్స్. అంటే ఇగో 7x - 6x = ఎంత, 4 ఇయర్స్. 7x లెక్క వెళ్ళి 6x పోతే ఏమవుతుందా, 7x - 6x = ఎంత, x = ఎన్ని సంవత్సరాలు 4 ఇయర్స్. x = 4 ఇయర్స్. ఏ ఒక్క ఏజ్ 6x, ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ 6x, అంటే 6 x = ఏమొచ్చింది, 4, అంటే ఏమవుతుంది, 24. బి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత, ఎంత బి యొక్క ప్రజెంట్ ఎంత, 7x, 7 ఇంటూ మళ్ళీ x = ఎంత, 4, ఎంత అవుతుంది, 28 అవుతుంది. ఏ యొక్క ప్రస్తుత వయసు 24 24 సంవత్సరాలు, బి యొక్క ప్రజెంట్ ఏజ్ ప్రస్తుత వయసు 28 సంవత్సరాలు. కానీ వాడు ఏమడిగిండు, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 4 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్స్, 4 సంవత్సరాల తర్వాత ఏమన్నాడు, వాళ్ళ ఏజ్ల నిష్పత్తి ఎంత అన్నాడు, వాళ్ళ ఏజ్ల మధ్య నిష్పత్తి ఏజెస్ రేషియో ఎంత అన్నాడు. ప్రజెంట్ వయసు 24, ప్రజెంట్ బి వయసు 28, 4 సంవత్సరాల తర్వాత అంటే ఏం చేయాలి బేటా, 4 యాడ్ చేయాలి. ఏం చెప్పినా, ఆఫ్టర్ అనే కీవర్డ్ వస్తా అని చెప్పినా, ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ అంటే ఫ్యూచరా ప్రజెంటా, చూసుకో ఫ్యూచర్. సో కాబట్టి 24 4 ఎంత బేటా, 28 దీని కూడా ఎంత యాడ్ చేయాలి, 4 యాడ్ చేయాలి. 24 ఎంత బేటా, 32. ఎస్ క్యాన్సల్ చేయాలి. 4 ఏళ్ళ 28 రేషియో, 4 ఎందుల 32. సో 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో, వాళ్ళ మధ్య ఏజెస్ రేషియో ఎంత, 7:8. నేనేం గ్యాంబ్లింగ్ చేయలే,
చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. 6:7 అని ఫస్ట్ పాయింట్ 6:7 అని రాసుకోవాలి, అయిపోయింది. 6:7 అని రాసుకున్నాక 6x 7x అని రాసుకోవాలని కూడా చెప్పిన. ఏమన్నాడు మళ్ళా, ఇఫ్ బీ ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ దాన్ ఏ అన్నాడు. అంటే ఏకి బీకి మధ్యలో వయసుల మధ్య తేడా ఎంత, 4 సంవత్సరాలు. అందులో ఎవరు పెద్ద, బీ పెద్ద. సో కాబట్టి ఏ 7x - 6x = 4 వచ్చింది. ఏళ్ళకెళ్ళి 6 పోతే 1 ఎక్స్, సో ఎక్స్ ఈక్వల్ టు 4 ఇయర్స్ వచ్చింది. ఆ 4 ఇయర్స్ 6x కాడ ప్రతిక్షేపిస్తే 24 వచ్చింది, 7x కాడ ప్రతిక్షేపిస్తే 28 వచ్చింది. ఇవి 24 28 అంటే ఏంటి, ప్రస్తుత వయసులు, ప్రజెంట్ ఏజ్ అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత 24 4 28 అవుతుంది. అదే 4 సంవత్సరాల తర్వాత 24 32 అవుతుంది. 4 ఏళ్ళ 28 4 ఏళ్ళ 32 7:8 సెట్టా, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో మొదటి ప్రశ్న, ఎగ్జాంపుల్స్లో మొదటి ప్రశ్న. రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ విల్ బీ 5 టైమ్స్ ఆఫ్ హిజ్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ బ్యాక్ వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజీవ్. డోర్ పెట్టినాను, ఇంకోసారి సౌండ్ అయితే డోర్ పెట్టి, ఓకేనా. రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ విల్ బీ 5 టైమ్స్ ఆఫ్ హిజ్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్. సో ఎవ్వరైనా కూడా సొల్యూషన్ దొరకాలంటే, ఈ క్వశ్చన్కి సొల్యూషన్ దొరకాలంటే, ఇక ఈ లైన్ ఉందా, ఈ బ్రాకెట్ పెట్టిన లైన్కి అర్థం తెలవాలి నీకు ఫస్ట్. ఏమంటాడు, రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్, 15 సంవత్సరాల తర్వాత రాజీవ్ ఏజ్ అనేది, అంతే కదా. రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్, 15 సంవత్సరాల తర్వాత రాజీవ్ ఏజ్ అనేది 5 టైమ్స్ ఆఫ్ హిజ్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్. అర్థమైందా, దాని మీనింగ్ ఏంటిది, 5 టైమ్స్ ఆఫ్ హిజ్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్. 15 సంవత్సరాల తర్వాత రాజీవ్ వయసు అతని యొక్క 5 సంవత్సరాల క్రితం వయసుకు 5 రెట్లు. అర్థమైందా. సో చూడు ఇప్పుడు దాని ఈక్వేషన్ రాయడం ఇంపార్టెంట్. ఇగో రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్, రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇయర్స్ బ్యాకేజ్ ఉంటుందా, 5 ఇయర్స్ బ్యాకేజ్కి ఎన్ని రెట్లట 5 రెట్లు. 5 టైమ్స్ అంటే ఇంటు చేయాలి 5 టైమ్స్. రాజీవ్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 టైమ్స్ ఆఫ్ ఏజ్, 5 టైమ్స్ ఆఫ్ హిజ్ ఏజ్ 5 ఇయర్స్ బ్యాక్. అర్థమైందా. సో 5 ఇయర్స్ బ్యాక్ ఏజ్కు 5 రెట్లు ఉంటుంది, ఓకేనా. రైట్, ఇప్పుడు చూడు ఇది రైట్. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజీవ్ మనకు తెలుసా, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజీవ్ ఏమనుకుందాం బిడ్డ, ఏమనుకుందాం, ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజీవ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. 5 ఇయర్స్ ఎగో చెప్పాలి చెప్పాలి. సత్తి, నీ ప్రజెంట్ ఏజ్ 20 సంవత్సరాలు, 3 ఇయర్స్ ఎగో నీ ఏజ్ ఎంత, ఎగో 3 ఇయర్స్ ఎగో 3 ఇయర్స్ ఎగో 3 ఇయర్స్ ఎగో అంటే 3 సంవత్సరాలు తీసేయాలి, 17 అవుతుంది. ప్రజెంట్ నీ ఏజ్ 22 ఇయర్స్, 5 ఇయర్స్ ఎగో 5 ఇయర్స్ ఎగో అంటే ఇది కూడా తీసేయాలి, అప్పుడు కూడా 17 వస్తుంది. ఎగో అంటే తీసేసుడు గుర్తుపెట్టుకో, 5 ఇయర్స్ ఎగో ప్రస్తుతంలోకి వెళ్ళి ఎంత అంటే ఎంత ఎన్ని సంవత్సరాల క్రితం ఎన్ని సంవత్సరాలు తీసేయాలి. సో ప్రజెంట్ ఏజ్ ఎంత, ఎక్స్ ఇయర్స్. 5 ఇయర్స్ ఎగో అంటే ఏమవుతుంది, -5 అవుతుంది. ఆఫ్టర్ 15 ఇయర్స్ ప్రజెంట్ ఏజ్ ఏమో ఎక్స్ ఇయర్స్. ఆఫ్టర్ 15 ఇయర్స్ చెప్పాలి, ఆఫ్టర్ 15 ఇయర్స్ ఏమవుతుంది,
అరే ప్రజెంట్ నీ ఏజ్ 20 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏమవుతుంది? ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అంటేనేమో కల్పాలే బేట, అప్పుడు ఏమవుతుంది అంటే 30 అవుతుంది. ప్రజెంట్ నీ ఏజ్ 20 ఇయర్స్, ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే కలపాలి 35 అవుతుంది బేట. అదేవిధంగా ప్రజెంట్ ఏజ్ ఏమో ఎక్స్ ఇయర్స్, ఆఫ్టర్ 15 ఇయర్స్ ఏమవుతుంది బేట? ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 15 ఇయర్స్. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏంటిది? ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఎందుకు రాసిన అజయ్? ఎందుకు రాసిన 5? ఎందుకు రాసిన? కూసో నువ్వు టెన్షన్ పడదు. 5 ఇయర్స్ బ్యాక్ ఏజ్కి 5 రెట్లు అన్నాడు కాబట్టి ఎవడైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనుకున్నానుకో ఈ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయకపోతే వాని పని 0. ఈ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలంటే ఈ క్వశ్చన్ అండర్స్టాండ్ కావాలి, అర్థం కావాలి. అర్థమైందా? అర్థం కావాలంటే దాన్ని భూతద్వంలో పెట్టి చూడాలి. అవసరం లేదు, కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే అయిపోయాయి. ఏమి ఇచ్చిండు, ఏం కనుక్కోవాలి, ఏమి ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. 15 సంవత్సరాల తర్వాత ఏజ్, 5 సంవత్సరాల క్రితం ఏజ్కు 5 రెట్లు. 15 సంవత్సరాల తర్వాత ఏజ్, 5 సంవత్సరాల క్రితం ఏజ్కు 5 రెట్లు. ఇది క్వశ్చన్ మీనింగ్ మొత్తం ఇదే, ఇక్కడనే ఉన్నది, రైట్? సో ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ ఎక్స్ ఎంత బేట? 5x. 5 5 జా 25. ఓకే రైట్. సో ఈ ఎక్స్ అటు పోతుంది, ఈ 25 ఇటు వస్తుంది. అర్థమైందా? సో ఈ ఎక్స్ అటు పోతే ఏమవుతుంది? 4x అవుతుంది. ఈ -25 ఇటు వస్తే ఏమవుతుంది? +25 అవుతుంది. 15 నిర్వాయది ఎంత? 40. ఈ -25 ఇటు వస్తుంది బేట, ఈ 15 నిర్వాయది 40 అవుతుంది. సో 4x = 40. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మాట్లాడాలి 40/4, 4 1 4 10 10 సంవత్సరాలు. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 10 వచ్చిందంటే మీనింగ్ ఏంటిదా అజయ్? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 10 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటిది? ఎవరిది? రాజువుది. ఎప్పటిది? ఎప్పటిది? ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ రాజు ఏజ్ 10 సంవత్సరాలు. ఇది నోట్ డౌన్ చేసుకో. నేను దీన్ని లాజిక్తో ఎట్లా చేయాలని చెప్తా, చేసుకో. సో ఇప్పుడు మనం ఇంతకుముందుకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూసినాం సొల్యూషను, ఇప్పుడు దీనికి మనం ఆప్షన్ త్రూ చూద్దాం, ఓకేనా? సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా కొంచెం డిఫికల్ట్ అనిపించింది, బట్ ఏంటంటే అట్లా నేర్చుకోవాలి, అట్లా నేర్చుకుంటే మనకు గుర్తుంటుంది. సో దీని ఆప్షన్ త్రూ ఏమైనా పాసిబుల్ అవుతుందో చూద్దాం. రాజీవ్ ఏజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ విల్ బీ 5 టైమ్స్ ఆఫ్ హీజ్ ఏజ్ 5 ఇయర్స్ ఎగో అన్నాడు. సో ఆఫ్టర్ 15 ఇయర్స్, ప్రజెంట్ ఎక్స్ అనుకుంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ ఏమైంది? ఎక్స్ ప్లస్ 15 అయింది. ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇయర్స్ ఎగో ఏజ్కు ఎన్ని సంవత్సరాలు అనబెట? 5 టైమ్స్ అన్నాడు. 5 ఇయర్స్ ఎగో ఏజ్కు 5 టైమ్స్ అన్నాడు. నువ్వు ఏం చేయాలన్నా, ఆప్షన్ల సబ్స్టిట్యూట్ చేయాలన్నా కూడా యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు మేక్ దిస్ ఈక్వేషన్. అర్థమైందా? సో నీకు ఒక ఎబిలిటీ ఉండాలి. ఏది? ఈక్వేషన్ ఫ్రేమ్ చేసేంత ఎబిలిటీ ఉండాలి, రైట్? సో మనకు వచ్చిన ఆన్సర్ ఎక్స్ వాల్యూనా? ప్రజెంట్ ఏజ్ అంటే ఎక్స్ వాల్యూ కదా వచ్చేది, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజెంట్ ఎక్స్ వాల్యూ కదా. సో ఎక్స్ వాల్యూ ఏ బి సిడి 4 ఆప్షన్లు ఉన్నాయి కదా, 30 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇది కోల్డ్ 30 సబ్స్టిట్యూట్ చేస్తే 30 ప్లస్ 15 ఎంత? ఫస్ట్ ఆప్షన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఈ ఎక్స్ కాడ 30 30 - 5 ఎంత? 25. 5 ఇంటూ 25 అవుతుందా? ఈక్వల్ అవుతుందా? అవుతలేదు. రెండో క్వశ్చన్, రెండో ఆప్షన్ 20. ఎక్స్ ఇది కోల్డ్ 20 అయితే 20 ప్లస్ 15 ఎంత? 20. ఎక్స్ ఇది కోల్డ్, అర్థమవుతుందా నీకు నేను చెప్పింది? ఆప్షన్ ఏమున్నది? బి 20 ఉన్నది. ఆప్షన్ బి 20 ఉన్నది. ఎక్స్ ఈక్వల్ టు 20 ప్రతిక్షేపించాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 20 20 ప్లస్ 15 ఎంత? 35 ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 20 సబ్స్టిట్యూట్ 20 - 5 ఎంత? 15 5 జా 75. 35 = 75 అవుతుందా? అవుతుందా? అవుతలేదు. అంటే మన ఆప్షన్ ఇది కాదు, మన ఆన్సర్ ఇది కాదు. అర్థమైందా? నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ ఎంత? 10. ఎక్స్ ఈక్వల్ 10 10 ప్లస్ 15 10 ప్లస్ 15
25 is equals to 5 into x is equal to ఎంత? 10. X equal to ఎంత? 10. 10 minus 5. 25 is equals to 10 minus 5 ఎంత? 5. 10 minus 5 ఎంత? 5. 5 5 ఎంత? 5. 5 5 ఎంత? 25 is equals to 25 is equals to set answer ఎంత? ఎవర్రా 125 అనేది ఆన్సర్ ఎంత 10 ఆన్సర్ 10 అంటే రాజీవ్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత 10 ఇయర్స్ ఓకేనా ప్లీజ్ నోట్ డౌన్ రైట్ థర్డ్ క్వశ్చన్ సో వీడియో అంత స్లో వెళ్తుంది అనుకోకూరి ఎందుకంటే నేను ఎవరిని వెరీ బేసిక్ క్యాండిడేట్ని ఉద్దేశంలో పెట్టుకొని అతనికి లేదా ఆమెకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అంత ఆగమా అని చెప్పుకుంటే కూడా నాతోటి కాదు మీద చెప్పుకుంటే కూడా నాతోటి కాదు సో కాబట్టి ఎవరైతే బేసిక్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఏమని చెప్తున్నా ఎవరైనా ఫాస్ట్లో అనుకో ఫాస్ట్లో వీడియో పాజ్ చేయి వీడియో పాజ్ చేసి క్వశ్చన్కి సాల్వ్ చేయి సాల్వ్ చేసి ఆన్సర్ అయినా కాదు చెక్ చేసుకో నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళు మన క్వశ్చన్లు అవసరం ఉన్న వాళ్ళు ఓకేనా ఇట్లా మీరు వీడియో చూస్తారు కాబట్టి లేదు ఎవరైతే బేసిక్స్ ఉంటారో దయచేసి నేను వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని చేస్తున్నా కాబట్టి కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అది అర్థం చేసుకోండి ప్లీజ్ ఓకే రైట్ 4 ఇయర్స్ హెన్స్ ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ విల్ బీ 2:1 నాలుగు సంవత్సరాల తర్వాత ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ విల్ బీ 2:1 ఫోర్ ఇయర్స్ హెన్స్ అంటే ఏంటి బేట తర్వాత 4 ఇయర్స్ హెన్స్ అంటే ఫ్యూచర్కి సంబంధించిన వచ్చాడ సో కాబట్టి ఇగో పి క్యూ ఎట్లుంటుంది బేట 4 సంవత్సరాల తర్వాత 2:1 4 సంవత్సరాల తర్వాత అండ్ ఆల్సో ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఈస్ 46 ఇయర్స్ ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ పి ప్లస్ క్యూ ఇద్దరు కలిపితే ఎంత ఉంటా బేట 46 ఇయర్స్ అయితే ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అంటాడు ఈ రెండు లాజిక్ తోటి ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అంటాడు ఇద్దరిది ప్రస్తుత వయసులు ఇచ్చిండు ఇద్దరిది ప్రస్తుత వయసులో మొత్తం ఇచ్చిండు ఎంత అది 46 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఇద్దరి వయసులో మొత్తం ఏమవుతుంది చెప్పాలి అజయనా ప్రజెంట్ ఇద్దరి వయసుల మొత్తం నువ్వు మీ అన్న ఇగో ఇది నువ్వు ఇది మీ అన్న మీ ఇద్దరు కలిసి ప్రస్తుతం ఎంత 46 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది మీ ఏజ్ ఇద్దరిది కలిపి ఆగురి మిర్జర్ ఆగురి 50 అవుతుందా ఏది ప్రజెంట్ ఎంత 46 4 సంవత్సరాల తర్వాత ఏమైతే ఇద్దరిది కలిపి 50 ఫిక్సా 50 అవుతుంది ఎవరిది పెరిగింది 4 సంవత్సరాలు ఆగు ఎవరిది పెరిగింది 4 సంవత్సరాలు నీది పెరిగిందా ఇది 4 సంవత్సరాలు ఎవరిది నీదా పి అంటే నువ్వు క్యూ అంటే మీ అన్న ఈ 4 సంవత్సరాలు ఎవరిది నీది మీ అన్నదా నీది 46 4 మరి మీ అన్నది నేను చెప్పాను కన్ఫ్యూజ్ కాకు ఇవి ఇసంటోళ్ళు మస్తు మంది ఉన్నారు మన వీడియో చూసేవాళ్ళు అంతా మస్తు మంది ఉన్నారు పి ప్లస్ క్యూ ఇద్దరిది కలిపితే అంటే నీది మీ అన్న వయసులో మొత్తం ఇద్దరు కలిపి 46 సంవత్సరాలు వచ్చింది ఓకేనా సో ఇక్కడ ఏమంటున్నా నువ్వు 4 సంవత్సరాల తర్వాత మీ వయసులో మొత్తం ఎంత అని అడిగినా నిన్ను అడిగితే నువ్వు 50 అని చెప్పి నువ్వు సో ఈ వీడియో చూస్తే కూడా మస్తు మంది ఆన్సర్ కూడా 50 ఉంటుంది ఇప్పుడు తర్వాత మారుతుంది కావచ్చు కానీ ఇప్పుడైతే 50 ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఏంది 4 సంవత్సరాల తర్వాత అన్నావు కాబట్టి 46 4 కలిపి 50 అన్నావు ఈ 4 అనేది ఎవరిది నీది మరి మీ అన్నది 4 సంవత్సరాలు యాడ్ అయ్యావా ఇద్దరిది కలిపి 46 నీదేమో యాడ్ చేసుకుని మీ అన్న ఏమో యాడ్ అయ్యావా యాడ్ చేస్తావు చేయవా 4 సంవత్సరాల తర్వాత ఇద్దరి వయసుల మొత్తం అన్నప్పుడు 2+4 యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోరి 2+4 యాడ్ అయ్యావా 54 ఎందుకు ప్రజెంట్ ఏమో మీ ఇద్దరిది కలిపితే 46 తర్వాత 4 సంవత్సరాల తర్వాత నీది 4 పెరుగుతుంది మీ అన్నది 4 పెరుగుతుంది మొత్తం కలిపితే 50 కాస్త ఏమవుతుంది 54 అవుతుంది ఈ 54ను 4 సంవత్సరాల తర్వాత రేషియో ఏమిచ్చిండు 2:1 ఇచ్చిండు 2:1 అంటే ఏంటి 2x 1x
రెండు కలిపితే ఎంత? టూ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ఎంత? మాట్లాడాలి. టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఏమిచ్చిండు? 54. ఒక 24 అంటాడు. 54 త్రీ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 54. ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 54/3. ఎక్కాలి ఎక్కడికి పోయినా మిమ్మల్ని ఎక్కాలి విడిచిపెట్టే, గుర్తుపెట్టుకో, నీకే చెప్తానా. ఎక్కడికి పోయినా నేను ఎక్కాలి విడిచిపెట్టే కాబట్టి ఎక్కాలి నేర్చుకొని పక్కకు వారే. రైట్, మూడు ఎక్కాం. మూడు ఎంత మిగిలింది? రెండు మిగిలింది. 24 మూడు ఎందులా? 24 18 ఇయర్స్. సో ఎక్స్ వాల్యూ 18 ఇయర్స్ వచ్చింది. ఇక్కడ పి, ఇక్కడ క్యూ, ఇక్కడ 2x, ఇక్కడ x. ఇది ఎప్పుడు? 4 ఇయర్స్ ఆఫ్టర్, 4 సంవత్సరాల తర్వాత. 4 సంవత్సరాల తర్వాత ఎక్స్ ఇంది. ఎక్స్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. రెండు ఎందులు ఎంత? రెండు 18 ఎంత? 2 × x = 18 కాబట్టి 36. ఇక 36 ఆప్షన్, 36 నా ఆన్సర్. ఓకేనా? ఎక్స్ ఒకటి ఉంది కాబట్టి ఎంత? 18 సంవత్సరాలు. పిపి క్యూ క్యూ పిదేమో 36 సంవత్సరాలు, క్యూదేమో 18 సంవత్సరాలు, ఆన్సర్ ఏమో 36 సంవత్సరాలు. కరెక్టేనా? కరెక్టేనా? అది వాడు ఏమడిగిండు క్వశ్చన్? ఏమడిగిండు? ఫైండ్ ద ప్రజెంటేజ్ ఆఫ్ పి అని అడిగిండు. ఈ 2x అనేది పి యొక్క ప్రజెంటేజా? 2x అనేది పి యొక్క ప్రజెంటేజా? ఏంటిది 2x అనేది? ఏంటిది? 4 సంవత్సరాల తర్వాత ఏజ్ 2x. మరి ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి? 36 రకాలు ఎంత తీసేయాలి? 36 రకాలు ఎంత తీసేయాలి? 4 తీసేయాలి. ఎందుకంటే ఈ 2x అనేది 4 సంవత్సరాల తర్వాత ఏజ్. సో కాబట్టి 36 రకాలు 4 చేస్తే ఎంత? ఎంత? 32 సంవత్సరాలు. సో ఇది 36 అనే బటన్ని నింపుకుంటే ఆన్సర్ ఇట్లా పెడితే కదా. అక్కడ ఇక్కడ బటన్ని నింపుకుంటే 36 టిక్ చేతి, అక్కడనే బబ్లింగ్ చేతి. అర్థమైందా? కాబట్టి కొంచెం ఓపిక అవసరం. ఆన్సర్ వచ్చేసి 32, ఎందుకంటే ఫైండ్ ద ప్రజెంటేజ్ ఆఫ్ పి అడిగిండు. కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇది 5th. రైట్, 4th క్వశ్చన్. ప్రజెంటేజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 5:4. సో ఏ మరియు బిల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:4. 3 ఇయర్స్ హెన్స్ అంటే ఏమన్నట్టు? 3 సంవత్సరాల ముందా తర్వాతనా? 3 సంవత్సరాల తర్వాత. 3 ఇయర్స్ హెన్స్ దర్ ఏజెస్ విల్ బి 11:9. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులు ఎట్లున్నాయి? 11:9. అయితే వాట్ ఈజ్ బీస్ ప్రజెంట్ అని, బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని 5 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. రైట్, ఒకసారి చూడండి. ప్రజెంట్ 5:4. సో 5:4 అనగానే మనం ఏం రాసుకోవాలి బేట? ఏం రాసుకోవాలి? 5x 4x అని రాసుకోవాలి. ప్రజెంట్ ఏజ్ ఏబి 5:4 అంటే ఏం రాసుకోవాలి? 5x 4x అని రాసుకోవాలి. రైట్, 3 ఇయర్స్ హెన్స్. సో 3 ఇయర్స్ హెన్స్ 3 ఇయర్స్ హెన్స్ 3 ఇయర్స్ హెన్స్ అంటే ఏమని రాసుకోవాలి? 5x + 3 4x + 3. అదే 3 సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఏమిచ్చిండు? 11:9 ఇచ్చిండు. సో ప్రజెంట్ ఏమో 5:4, 5x 4x. 3 ఇయర్స్ హెన్స్ దీనికి 5x + 3 కలపాలి, 4x + 3 కలపాలి. ఈ 3 సంవత్సరాల తర్వాత రేషియో ఏమిచ్చిండు? 11:9 ఇచ్చిండు. సో ఇప్పుడు a:bని ఏమని రాసుకోవచ్చు చెప్పాలి? a:bని ఏమని రాసుకోవచ్చు తమ్ముడు? a:bని మనం a/b అని రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకో, a:bని మనం a/b అని రాసుకోవచ్చు. సో కాబట్టి 5x + 3 / 4x + 3 = 11/9. 9 5ల మాట్లాడాలి. 45x 9 3 27 = క్రాస్ మల్టిప్లికేషన్ అంటే అంత భాగవతం. 11 4 44x 11 3 33. ఈ 44 ఇటు వస్తుంది. సో 45 44 పోతే ఎంత? ఎక్స్. ఈ 27 అటు పోతుంది. 33 27 పోతే ఎంత? 6x = ఎంత వచ్చింది తమ్ముడు? 6 వచ్చింది.
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ ఏ మరియు బి ప్రస్తుత వయస్సులు ఏమిచ్చిండు, 5x = 4x అని ఇచ్చిండు. 5x 4x. సో బి యొక్క ప్రస్తుత వయసు కాబట్టి ఎంత, 4x. సో 4x అంటే 4 × 6. 4 6 ఎంత, 24. ఆప్షన్ ఎంత, ఆప్షన్ సి 24. నేను గ్యాంబ్లింగ్ చేయలే. ప్రస్తుత వయసులు 5x 5:4 ఇచ్చిండు, 5x = 4x. 3 ఇయర్స్ హెన్స్, 3 సంవత్సరాల తర్వాత, 5x + 3 4x + 3, ఈ 3 సంవత్సరాల తర్వాత రేషియో ఇచ్చిండు 11:9. ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలి, చేసినాం. సో కాబట్టి 5x/3 5x + 3 / 4x + 3 = 11/9. సో దీన్ని సాల్వ్ చేస్తే x = 6 వచ్చింది. సో కాబట్టి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అనేది 4x = 4 6 = 24. దట్ ఈజ్ ఆప్షన్ సి, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జయంత్, ప్రేమ్ అండ్ సురేష్ ఈజ్ 93 ఇయర్స్, 10 ఇయర్స్ ఎగో. సో ప్రజెంట్ ముగ్గురు ఉన్నారు, జయంత్, ప్రేమ్, సురేష్ అనే ముగ్గురు దోస్తులు ఉన్నారు. ఆ దోస్తుల ముగ్గురు వయసులు, ముగ్గురు ప్రస్తుత వయసులు 93 సంవత్సరాలు. ఓకేనా, ముగ్గురు కలిపితే 93 సంవత్సరాలు. 10 ఇయర్స్ ఎగో, 10 ఇయర్స్ ఎగో అంటే ఏంటిది, 10 సంవత్సరాల క్రితం ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వర్ 2:3:4. సో 10 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసుల యొక్క రేషియో కలిపితేనేమో 2:3:4. ఇప్పుడు ఏమంటాడు, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సురేష్ అంటాడు. సో ఇలా మూడో వ్యక్తి ఉన్నాడు కదా, జయంత్, ప్రేమ, సురేష్ ఉన్నాడు కదా, సురేష్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు, ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. సో ప్రస్తుత ఏజ్ ఎంత అన్నాడు, ఎవరిది, సురేష్ యొక్క. సో మనకు లాజిక్ ఏమిచ్చిండయా అంటే, సో ప్రజెంట్ ముగ్గురిది, ప్రజెంట్ ఎవరు, ఇగో ప్రజెంట్ ఏజెస్ ఆఫ్, మాట్లాడద్దు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ J+P+S = 93. 10 ఇయర్స్ ఎగో 10 సంవత్సరాల క్రితం J+P+S = ఎంత, 60. ప్రస్తుతము ముగ్గురి వయసుల మొత్తం 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం ముగ్గురు వయసుల మొత్తం ఎంత చెప్పు అజయ్, చెప్పు. 63. ఎందుకు, ప్రజెంట్ ఎంత ఉన్నదో వాళ్ళకెళ్ళి 10 తగ్గుతుంది. ప్రజెంట్ ఎంత ఉందో వాళ్ళకెళ్ళి 10 తగ్గుతుంది. ప్రజెంట్ ఎంతో వాళ్ళకెళ్ళి 10 తగ్గుతుంది. ఓవరాల్గా 93 లెక్కలు ఎంత తగ్గుతుంది, 30 తగ్గుతుంది. సో మొత్తం 93 లెక్కలు 30 ఎంత పెట్ట, 63 సంవత్సరాలు. ఈ 63 సంవత్సరాలు ఎప్పుడు, 10 సంవత్సరాల క్రితం. ఈ 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం రేషియో ఇచ్చిండా, ఇచ్చిండు, ఏమిచ్చిండు, 2:3:4. అంటే 2x = 3x. 2x + 3x + 4x, రైట్. ఇగో బేటా, 2x + 3x + 4x = ఎంత బేటా, 63. 2 3 ఎంతరా, 5 5 4 ఎంత, 9. 9x = 63. x = 9 ఎక్క 9 ఏళ్ళ. x = ఎంత పెట్ట, 7. x = 7. x = 7. సో వీడు జే, వీడు పి, వీడు ఎస్. సో s = 4x = 4 × 7 = 28 ఇయర్స్. 28 ఈజ్ ద ఆన్సర్. అవునా, 28 ఆన్సర్. ఎవరా నీకు చెప్పింది, ఎవడా, 28 ఆన్సరా, 28 అనేది ఎప్పటిది, ఇది ఈ 28 ఎక్కడిది, 4x అనేది ఎప్పుడు, ఎప్పుడు, 10 సంవత్సరాల క్రితం 4x. 10 సంవత్సరాల క్రితం 4x = 4 7 = 28. మరి వాడు ఏమడిగిండు, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సురేష్ అన్నాడు. అంటే ఏమన్నట్టు, 10 సంవత్సరాల క్రితం 28. ప్రస్తుతం కావాలంటే ఏం చేయాలి, ప్లస్ 10 యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది, 30. మీ ఆన్సర్లు ఎక్కడ కలిసినాయి,
గంగల కలిసినాయి. గంగల గంగల వేయండి మీ ఆన్సర్. మీ 28 ఆన్సర్ గంగల వేయింది. సో ఆప్షన్ వచ్చేసి 38. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో నువ్వు అట్లా మిస్టేక్ చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. 4x = 4 x 28 కన్నా ఇక్కడ చూడగానే 28 ఉంది. ఇక్కడ ఆప్షన్లో చూస్తే 28 ఉంది. బట్టలన్నీ నింపుకుంటే అదే ఆన్సరు. అది కాదు, నేను మళ్ళీ ఆలోచించవుగా. ఇక 28 తప్ప 27 ఆలోచించావు, 30 ఆలోచించవు, 38 ఆలోచించావు, ఏమో ఆలోచించవుగా. అదే 28 ఆప్షన్ బి అనేది బబ్లింగ్ చేస్తావు. అర్థమైందా? మోసమైతే తమ్ముడు. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఏం అడిగిండు, ఏమి ఇచ్చిండు, ఏం అడిగిండు. 38 ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్, ప్లీజ్ నోట్ డౌన్. సో ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ బార్న్ ఎట్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ 3 ఇయర్స్ ఈచ్ ఈస్ 50 ఇయర్స్. ఓకేనా? ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ బార్న్ ఎట్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ 3 ఇయర్స్. సో ఒకరికి 5 చిల్డ్రన్ పుట్టడం జరిగింది. ఒక్కొక్కల మధ్యలో ఏజ్ గ్యాప్ ఎంత? 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ గ్యాప్లో, త్రీ ఇయర్స్ గ్యాప్లో ఒకరికి 5 చిల్డ్రన్ జన్మించడం జరిగింది. త్రీ ఇయర్స్ గ్యాప్లో. సో వాళ్ళ మొత్తం ఏజెస్ కలిపి 8 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. అలా చిన్నపిల్లగా నుంచి పెద్దపిల్లగాని వరకు 5 మెంబర్స్ యొక్క వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్. ఒకంది 6 + 5 + 4 + 8 + 10 ఇట్లా చేసుకుంటే ఎంత అయింది మొత్తం? 50 సంవత్సరాలు. అది ఏమన్నాడు? వాట్ ఈజ్ ద ప్రజెంటేజ్ ఆఫ్ యంగెస్ట్ చైల్డ్. అందులో యంగెస్ట్ అంటే అతి చిన్న, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. యంగెస్ట్ అంటే ఏంటిది? చిన్న చిన్న లేదా అతి చిన్న వయసు ఉన్నవాడి యొక్క, ఆ పిల్లాడి యొక్క వయసు ఎంత అన్నాడు. సో మనకు తెలియదు కాబట్టి మొదట ఉంది ఎక్స్ అనుకున్నాం అనుకో. సో వానికంటే ముందు పుట్టిన 8 సంవత్సరాలు పెద్ద ఉంటాడు, 3 సంవత్సరాలు పెద్ద. మళ్ళీ వానికంటే ముందు పుట్టినవాడు వీనితో పోల్చాలి, x + 6. మళ్ళీ వానికంటే ముందు పుట్టినవాడు x + 9. వీనితో పోల్చాలి మనం. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ ఏంది? x + 12 ఇజ్ ఈక్వల్స్ ఎంత? 50. ఎందుకు? ఇక వీడొక్కడు, వీళ్ళొక్కలు, వీడొక్కడు, వాడొక్కడు, 5. సో మొత్తం ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 5x + 3 = 9. 9 × 9 = 18. 18 × 12 ఎంత? 30 = 50. 5x = 50 - 30. ఇది అటుపోతుంది కదా, -30 అంటే ఏమవుతుంది? 20. x = 20/5 = 4 ఎక్కం 5 ఎక్కం 5 4. x = 4 వచ్చిందంటే ఏంటిది? అతి చిన్న వయసు, అతి చిన్నోడు ఉన్నాడు కదా, వాంది 4 ఇయర్స్. అంటే ఒకంది 4 ఇయర్స్, నెక్స్ట్ వాడు 7, నెక్స్ట్ వాడు 10, నెక్స్ట్ వాడు 13, నెక్స్ట్ వాడు 16. అందరు కలిస్తే మళ్ళీ ఎంత? అందరు కలిస్తే ఎంత? 50 సంవత్సరాలు. చూడు, 4 × 7 = 11, 11 + 21 = 21, 21 × 9 = 30, 30 × 30 = 50, 50 × 50 = 50. ఆప్షన్ 3 వెళ్ళినా కూడా వస్తుంది. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్.